నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. తిరుమల సప్తగిరులకు భక్తుల తాకిడి పెరిగింది. వారాంతం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. దీంతో 21 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. శ్రీవారికి 24,093 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీ భ్రమరాంబికాదేవికి వార్షిక కుంభోత్సవం ఘనంగా జరిగింది. కుంభోత్సవంలో భాగంగా అమ్మవారికి నిమ్మకాయలు, గుమ్మడి, కొబ్బరికాయలు, పసుపు కుంకుమలతో పాటు అన్నాన్ని రాశిగా పోసి శ్రీ భ్రమరాంబికాదేవి అమ్మవారికి సాత్విక బలిగా సమర్పించారు. ఉదయం గర్భాలయంలో అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు. ఈవో పెద్దిరాజు దంపతులు, అధికారులు సాయంత్రం కొబ్బరికాయలు, నిమ్మ, గుమ్మడికాయలతో 2వ విడత సాత్విక బలి సమర్పించారు. అలానే మంగళహారతి అనంతరం అమ్మవారి ఉగ్రరూపం శ్రీ స్వామివారిపై పడకుండా శ్రీ స్వామివారి ఆలయ ద్వారాన్ని మూసేశారు. ఆలయ ఉద్యోగి అమ్మవారికి హారతి సమర్పించారు. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శనివారం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. 7 శనివారాల వెంకటేశ్వర స్వామి వ్రతంతో కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. ఈ నేపథ్యంలో 50,000 మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. గోవిందనామం ఆలయ ప్రాంగణంలో మార్మోగింది. భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద. అందరూ పడగాలి, తమ తమ చేతులు సరస్వతమైన మంచి గోవింద నామ స్మరణ చేయండి, మోక్షాన్ని పొందండి. గోవింద గోకుల నందన గోవింద. వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. కోడెముక్కులు చెల్లించుకున్నారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి ఆలయ అర్చకులు మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం నిర్వహించారు. రద్దీ నేపథ్యంలో ఆచిత సేవలను రద్దు చేశారు. భక్తులను లఘు దర్శనానికి మాత్రమే అనుమతించారు. మెదక్ జిల్లా శివంపేట మండలం గూడూరులో విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు ఘనంగా జరిగాయి. శ్రీ గురుపీఠంలోని బాలాలయంలో శ్రీ దత్తాత్రేయ, సాయిబాబా విగ్రహాలను ప్రతిష్ఠించారు. భజన గీతాలను ఆలపిస్తూ స్వామివార్ల మూలమూర్తులను ఆలయ ప్రాంగణానికి తీసుకొచ్చారు. వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రతిష్టాపనోత్సవం ఘనంగా జరిగింది. భగలాముఖి ట్రస్ట్ సభ్యులు, శ్రీ గురుపీఠం ఫౌండర్ చైర్మన్ శివకుమార్ గౌడ్, శ్రీమతి రమాదేవి దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దత్తగిరి పీఠాధిపతి శ్రీ అవధూత మహారాజ్ హాజరయ్యారు. అనేక మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
బాపట్ల జిల్లా చందోల్లోని శ్రీ బఘలాముఖి ఆలయంలో హరిద్ర శృంగారార్చన వైభవంగా జరిగింది. విశేష పూజల అనంతరం అమ్మవారిని మహాగౌరీదేవిగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకొని పూజలు నిర్వహించారు. నల్గొండ జిల్లా పెద్దవూరు మండలం శీషనగండ్ల శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ విగ్రహాలకు జీవయంత్ర శిఖర ధ్వజ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా జరిగింది. 21 రోజుల పాటు రామయ్య మాలలను ధరించిన భక్తులు ఆలయానికి విచ్చేసి స్వామివార్లను దర్శించుకున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని శ్రీ గణపతి శ్రీ సాయిబాబా ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సహస్ర లింగార్చన సహిత ఆయుష్ చండీ హోమం జరిగింది. పలువురు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంకష్టహర చతుర్థ సందర్భంగా వివిధ ఆలయాల్లో వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. సంకష్టహర చతుర్థి సందర్భంగా వివిధ ఆలయాల్లో వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో సంకష్టహర చతుర్థి గణపతి వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. పౌర్ణమి తర్వాత 4వ రోజున ఆలయంలో సంకష్టహర చతుర్థి గణపతి వ్రతం నిర్వహించడం ఆనవాయితీ. సిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామి ఉచ్చమూర్తులను స్వామివారి కళ్యాణ వేదిక వద్దకు ఆలయ చైర్మన్ ఈవో అధికారులు ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం వేద పండితుల ఆధ్వర్యంలో స్వామివారి సంకటహర చతుర్థి గణపతి వ్రతం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో వ్రతం ఆచరించారు. విశాఖలోని శ్రీ సంపత్ వినాయక స్వామివారి ఆలయంలో సంకష్టహర చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గణపతికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని గరికతో అర్చించారు. సురేశ సర్వ విఘ్న వినాశ
చతుర్థి సందర్భంగా విశాఖ చింతామణి ఆలయంలో విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. స్వామివారికి అర్చనలు హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. గజనీల గజేంద్ర గణాధిపతిం ప్రణతోస్మి వినాయక హస్తిముఖం సురసుర గణపతి సుందర కేశం ఋషి ఋషి గణపతి యజ్ఞ సమానం భవ భవ గణపతి పద్మ శరీరం జయ జయ గణపతి దివ్య నమస్తే గిరిజాపుత్రం గణగుణమిత్రం గణపతిమీశ ప్రియం కరధృత పరశుం కంకణ పాణిం కవలిత పద్మరుచిం సురపతి వంద్యం సుందర వక్త్రం సురచిత మణిమకుటం ప్రణమత దేహం ప్రకటిత కాలం షడ్గిరి తాళమిదం తత్తత్ షడ్గిరి కపాలం హర హర శివ శివ గణపతిమభయం ధవళిత జలధర ధవళిత చంద్రం ఫణిమణి. హైదరాబాద్ నల్లకుంట శంకరమఠంలో సంకష్టహర చతుర్థి వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు అభిషేకాలు అర్చనలు హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. సర్వ విఘ్న వినాశ హేరంబాయా హితే సాహితముల నీవా ఓహో గణపతి పప్పా ఎన్నిన్ని రూపాలప్పా సాహో సాగర పప్పా దయతో దీవించవా మమ్మను నిత్యం తోడుండి కాపాడే దేవా జై గణేశ జై గణేశ జై గణేశ జై గణేశ జై
అయ్యగా నీ పూజలే చేశామంటే తొలిగా భారాలన్నీ దూరం కావా సులభతరంగా సంకష్టహర చతుర్థి సందర్భంగా సికింద్రాబాద్ గణపతి ఆలయంలో విశేష పూజలు చేశారు. పంచామృతాలతో అభిషేకించారు. పరిసర ప్రాంతాల ప్రజలు స్వామివారిని దర్శించుకున్నారు. హైదరాబాద్ బంజారా హిల్స్లోని విజయ గణపతి ఆలయంలో సంకష్టహర చతుర్థి వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విఘ్నేశ్వరునికి విశేష పూజలు అభిషేకాలు నిర్వహించారు. స్వామివారికి హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. వికటోత్కట సుందర దంతి ముఖం భుజగేంద్ర సుసర్ప గదాభరణం గజ నీల గజేంద్ర గణాధిపతిం ప్రణతోస్మి వినాయక హస్తి ముఖం సురసుర గణపతి సుందర కేశం ఋషి ఋషి గణపతి యజ్ఞ గణపతి పద్మ శరీరం జయ జయ గణపతి దివ్య నమస్తే గజముఖ వక్త్రం గిరిజాపుత్రం గణగుణమిత్రం గణపతిమీశ ప్రియం కరధృత పరశుం కంకణపాణిం కవలిత పద్మరుచిం సురపతి వంద్యం సుందర వక్త్రం సురచిత కాలం షడ్గిరి తాళమిదం తత్తత్ షడ్గిరి తాళమిదం తత్తత్ షడ్గిరి తాళమిదం లంబోదర వర కుంజాసుర కృత కుంకుమ వర్ణధరం శ్వేత సశృంగం మోదక హస్తం ప్రీతి సపన సఫలం. విజయవాడ ఇంద్రకీలాద్రిలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి క్షేత్రంలో గణపతి హోమం జరిగింది. సంకష్టహర చతుర్థి సందర్భంగా స్వామివారికి విశేష పూజలు చేశారు. పలువురు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వనమామలై పీఠాధిపతి రామానుజాజీయ స్వామి శ్రీవారిని దర్శించుకున్నారు. మహద్వారం వద్ద ఈవో ధర్మారెడ్డి రామానుజాజీయ స్వామివారికి స్వాగతం పలికారు. వేద మంత్రోచ్చరణలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రవేశం చేసిన జీఆర్ స్వామి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఈవో ధర్మారెడ్డి స్వామివారి శేష వస్త్రాలతో స్వామీజీని సత్కరించారు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.